నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు, కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత. యాదాద్రిలో భక్తజన సందోహం, శాస్త్రోక్తంగా కొనసాగుతున్న ఆరాధనలు. మావోయిస్టుల దుశ్చర్య, బూటకపు ఎన్కౌంటర్లపై నిరసన. ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం, వాయుగుండంగా మారిన అల్పపీడనం. రిటర్నింగ్ అధికారి సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆర్ఓ సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ నిర్దేశించింది. ఆర్ఓ సీల్ లేకపోయినా ఆర్ఓ సంతకం ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే ఫారం 13A అన్ని వివరాలతో పాటు ఆర్ఓ సంతకం కూడా ఉండాలి, అప్పుడే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఒకవేళ ఫారం 13A ఓటరు సంతకం, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చు అని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు పంపించారు. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైందన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన. ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందించామన్నారు. ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సుల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. రేపు పోలింగ్ డే ఎమ్మెల్సీ పోలింగ్ కోసము, కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి, 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు, దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమిషనరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము ఈ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా. సఫిషియెంట్ షేడ్, అదేవిధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రం. ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఇది ఒక పోస్టర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, ఎవరికి ఎలా ఓట్ చేయాలి అనేది, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది పోలింగ్ స్టేషన్ బయట. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు అది చూసుకుని క్యాండిడేట్స్కి ఎవరికి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జనరల్ ఎలక్షన్కి స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం దీనికి, అండ్ బ్యాలెట్ పేపర్స్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓటర్స్ 52 ప్రిఫరెన్సెస్ దాకా, వారు 52 ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయొచ్చు ఇంగ్లీష్ న్యూమరికల్ నంబర్స్తో. వారు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో. మీరు చూస్తే కనుక ఓన్లీ ఈ ఎంటీ కాలంలో వాళ్ళు మార్క్ చేయాలి, క్యాండిడేట్ పేరు మీద కానీ లేకపోతే క్యాండిడేట్ పిక్చర్ మీద కానీ ఏ విధమైన మార్కింగ్స్ చేస్తే ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అది చేయకుండా పెట్టాలి. అండ్ వేరే ఇంగ్లీష్ నెంబర్స్ కాకుండా వేరే అక్షరాలతో కానీ వేరే మార్కింగ్ ఏదైనా చేసినా ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో
యాదాద్రి క్షేత్ర పరిసరాలు భక్తజనంతో ఆదివారం కిక్కిరిశాయి. ఉదయం నుంచే ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆలయ అష్టభుజి మండప ప్రాకారంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం క్రతువులలో భక్త దంపతులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా వేసవి సెలవులు పూర్తిగా వస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల పాటు భక్తులు నిరీక్షించారు. పలాస మండలం బొద్దపాడుల్లో రేపు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తారు. అమరవీరుల సంస్మరణ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు చెప్పారు. దేశంలో కరువు కాటకాలు వ్యాపించడం, భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటం, దానికి అధికారులు నాయకులు దన్ను కాయటానికి వ్యతిరేకంగా 1969 శ్రీకాకుళం జిల్లాలో నక్సల్ బరీ గిరిజన రైతాంగం ఎదురు తిరిగిందని నాయకులు తెలిపారు. దీనితో గిరిజన ఉద్యమాలతో అనేక పోరాటాలు సాగాయి. అయితే దీనిని అణచివేసేందుకు ప్రభుత్వం భూటక ఎన్కౌంటర్ పేరుతో ఉద్యమకారులపై తొలిసారిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పంచాది కృష్ణమూర్తితో పాటు మరో 6 మృత్యువాత పడ్డారు. దానికి నిరసనగా ప్రజా సంఘాలు, విప్లవకారులు బొద్దపాడులో సోమవారం సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు, దానిని ప్రజలు, ప్రజా సంఘాలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. 1969 మే 27 కామ్రేడ్ పంచాయతీ కృష్ణమూర్తి మరో 6 కామ్రేడ్స్ ఎన్కౌంటర్కి జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 7 అమరవీరులకు మే 27 1990 బొడ్డపాడులో ఒక చారిత్రకమైనటువంటి వేదికగా ఏర్పాటు చేసి ఈ అమరవీరుల స్మారక భవనం కడుతూ అన్ని విప్లవ సంస్థలకు అందరికీ ఐక్యం చేయాలనేది మే 27 ఎక్కడా ఈ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడా జరగనటువంటిది. మే 27 బొడ్డపాడులో విప్లవ ప్రజా సంఘాలు, విప్లవకారులు ఐక్యతగా ఉండాలి. ఈ దేశ సమాజానికి పురోగమంలో భవిష్యత్తులో విప్లవకారులందరూ ఐక్యత సూచిగా గత 34 బొడ్డపాడు వేదికగా అమరవీరులందరూ స్మరించుకుంటూ అన్ని సంస్థలను కలుపుకుంటూ ఆ దిశగా ఈ మే 27 అనేది జరిగేది. ఇప్పుడు దానికి భిన్నంగా కొన్ని శక్తులు తానికి తానుగా జరుగుతున్న సందర్భంలో విప్లవ సంస్థలందరూ ఐక్యమై మే 27 నివాళులర్పించడానికి ఈ వేదికగా ఉంచుకుంటున్నాం. బొడ్డపాడులో జరుగుతున్న మే 27 సభ, అది పంచాది కృష్ణమూర్తి ఎన్కౌంటర్, అలాగే కామ్రేడ్ పంచాయతీతో పాటు మరొక 6 యువ కామ్రేడ్స్. ఇది చారిత్రాత్మకంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే వసంతకాల మేఘగర్జన తరువాత దేశంలో మితవాదానికి, రివిజనిజానికి వ్యతిరేకంగా విప్లవవాదంగా 1969 ఏప్రిల్ 22 సిపిఐఎంఎల్ జన్మించింది. అది సయ్యద్ మినార్, కలకత్తా నగరంలో. ఆ క్షణం కొద్ది రోజుల తర్వాతే 69 మే 27 మొదటి ఎన్కౌంటర్. ఒక రకంగా చెప్పాలంటే నక్సల్ ఉద్యమానికి, సిపిఐఎంఎల్ పార్టీకి మొదటి ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. ఆ రకంగా బొడ్డపాడు నుంచి పంచాయతీ కృష్ణమూర్తి గారు, అలాగే నిరంజను సాహు, అలాగే దున్న గోపాల్, పాపారావు, తామాడ చిన్నబాబు తదితర 7 కామ్రేడ్స్ని ఈ నిరంకుశ ప్రభుత్వం పొట్టను పెట్టుకుంది. అయితే ఆ రోజే అనుకుంది ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంటు ఈ విప్లవం ఈ రోజుతో ఇంకా ఆగిపోతుందిలే అని. కానీ అది ఆగల దేశంలో 4 వ్యాపించి ఈరోజు అంతింతై ఇంతింతై ఎర్రజెండాన్ని మరింత ఎరిపెక్కించారు మన కామ్రేడ్స్ అమరవీరులు. కాబట్టి ఆ అమరవీరుల యొక్క స్మారక సభను మనం బొడ్డపాడులో జరుపుకుంటున్నాం. బొడ్డపాడు ఆనాటి శ్రీకాకుళ ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలబడింది. ఆ కేంద్రంగా నిలబడినటువంటి ఈ స్థానం నుంచి పంచాయతీ కృష్ణమూర్తి గారు పూర్తి కాలంగా పనిచేసి తను తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలని భారత విప్లవానికి దారబోశారు. త్వరలో జరిగే ఓట్ల లెక్కింపులో జగన్ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు పాటించాలని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం అన్నారు. ఎన్టీఆర్ భవన్, గురునానక్ కాలనీ, కేసినేని చిన్ని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనేది కేవలం ఫార్మాలిటీ వ్యవహారమేనని ఆ విషయం అందరికీ తెలుసన్నారు. ఓటమి అంగీకరించలేక ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మి చేయాలని చూస్తున్నారని గురునాథం అన్నారు. దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఓడిపోయాడు. ఓటమిని అంగీకరించలేక
చివరి యత్నంగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం సిస్టమ్ మెజారిటీ జనాల్ని బలహీనుల ద్వారా తగ్గించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మెజారిటీ జనాల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసేటువంటి మెకానిజంలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్. మేము ఈ రోజున ఎలక్షన్స్లో జరిగేటువంటి ప్రక్రియ గురించి మా శ్రేణుల్ని సమాయత్తం చేయడం కోసం మీ ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా యొక్క నరసింహ చౌదరి గారు పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు, అదేవిధంగా రాజేష్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, సతీష్ గారు, వీళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే ఆర్ఓస్ని మేనేజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊహ్యం అన్నారు. వాళ్ళంతా చాలా మంచోళ్ళే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు. కానీ గతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో బోండా ఉమ్మగారు గెలిచారు, కానీ అధికారం తన చేతిలో పెట్టుకొని ఆఫీసర్ని తన పొంగును ముడేసుకొని మేనేజ్ చేసి బోండా గారు ఓడిపోయారు అని ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో హత్య చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకొని మేము మా శ్రేణులందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఈ రోజున మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మాపు ఆపరేషన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయాలని ఉపయుక్తులు పొందుతూ ఉన్నాడు. ఆల్రెడీ అంబ సైన్యం మీద ఉన్నాడు భీష్ముడు, అంబ సైన్యం మీద పండ పెట్టేశాం మొన్న రాజకీయంగా. ఎన్నో తారీఖు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆచ్యుత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపు చేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి ప్రత్యేక పూజలు చేశారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం స్థానిక ఎస్ఆర్ఎన్, బీజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. రూట్ల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటు చేసిన టేబుళ్లు, టేబుళ్లపై పోలింగ్ కేంద్రాల సంఖ్య, పోలింగ్ సిబ్బందికి చేపట్టాల్సిన వసతుల గురించి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం, పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయిన చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని మనం చూసుకోవచ్చు, ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ బీజీ కళాశాలలో ఈ ఏర్పాట్లు, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన సామాగ్రి మొత్తం బస్సుల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. దృశ్యాల్లో దాదాపు ఈ ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని అంటే రూట్ల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాటు చేసేందుకు కూడా వివిధ టేబుళ్ళు, అదేవిధంగా టేబుల్కి సంబంధించిన పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా, పోలింగ్ సిబ్బంది చేపట్టాల్సిన పనులు కూడా పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. రూట్ ద్వారా అధికారులు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూట్ కేంద్రానికి ఉదయమే వచ్చేలా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాలు కూడా వెళ్లేందుకు కూడా బస్సు ఏర్పాటు చేశారు. దాదాపు జీపీఎస్ ట్రాక్ సిస్టమ్తో సిద్ధం చేసి సమయానికి ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరేలా కూడా చర్యలు చెబుతున్నారు కూడా మనకు తెలుస్తుంది. బస్సుల పార్కింగ్ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తెరతకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా జంబో బాక్సుల ద్వారా కూడా క్లాత్ కవర్లు సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తుంది. జంబో బాక్సులు పోలింగ్కు సామాగ్రి రవాణాపై కూడా హమాలీలు పూర్తిగా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా సెక్టర్ అధికారులను వాహనాలకి జీపీఎస్ సిస్టమ్ ద్వారా కూడా సిద్ధం చేసి పంపిస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా రవాణా పోలీసు ఎస్కార్ట్స్తో
పూర్తిగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఇటువంటి అమర్జెన్సీ కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఓటర్ను స్క్రీనింగ్ చేసే పనిలో కూడా నింపాలని చెప్పి, అదేవిధంగా ఎలాంటి అమర్జెన్సీ సంఘటన జరిగిన తర్వాత కూడా పూర్తి జాగ్రత్త తీసుకుని కూడా చేస్తుంది. దీనికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ కూడా పోలీస్ శాఖ చేసి భద్రతా ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద కూడా రెండవ విడతకు సంబంధించిన శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి కూడా పోలింగ్ సంబంధించిన సామాగ్రిని మొత్తం చేరవేందుకు కూడా భద్రత ఏర్పాటు చేసిన కూడా తెలుస్తుంది. మనకి ఎస్ఆర్ఎంబి కళాశాలలో చూసినట్టయితే దాదాపు పూర్తిగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ దగ్గరుండి పరీక్షించి ఈ బ్యాలెట్ బాక్స్ ద్వారా రవాణా భద్రపరిచేందుకు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసిన కూడా మనకు తెలుస్తుంది. అదైతే ఒకవేళ వర్ష దృష్ట్యా ఏదైనా సమస్యలు ఎత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టని చెప్పి కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన సామాగ్రి అంతా రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్కి సంబంధించిన సామాగ్రిని మాత్రం ఇక్కడ నుంచి బస్సుల ద్వారా మాత్రం పూర్తిగా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దృశ్యాలు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దాదాపు 118 కేంద్రాలు కూడా బస్సుల ద్వారా పూర్తిగా బ్యాలెట్ బాక్స్కి సంబంధించిన సామాగ్రిని కూడా అమాన్యుల ద్వారా మాత్రం పూర్తిగా పంపిస్తున్న పరిస్థితి వచ్చింది. దీని దగ్గర నుండి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చూడవచ్చు జాయింట్ కలెక్టర్ మధుసూదన్ సార్ కూడా ఈ అధికారులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి బస్సుల ద్వారా మాత్రం ఈ బ్యాలెట్ బాక్స్ మొత్తం పూర్తిగా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంకైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సామాగ్రి రేపు ఉదయం జరగబోయే పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన మాత్రం ఏర్పాట్లు మాత్రం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి కూడా ఈ సామాగ్రిని పంపించేందుకు కూడా అధికారులతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జంబో బాక్సులు కూడా బస్సుల ద్వారా కూడా ఇక్కడ అంటే రేపు పొద్దున ఉదయం జరగబోయే ఈ పోలింగ్కి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం అన్ని బాక్సులు కూడా ఇక్కడ బస్సుల ద్వారా మాత్రం పంపిస్తున్న పరిస్థితి మనం చూసే దృశ్యాల్లో ఇక్కడికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. హమ్మాలీల ద్వారా మాత్రం ఈ బస్సులు పూర్తిగా పంపించేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్కి సంబంధించిన సామాగ్రిని మాత్రం ఇక్కడ దగ్గరుండి మాత్రం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇక్కడ పోలింగ్కి సంబంధించిన మాత్రం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 సైజ్ టీవీ ఖమ్మం నుంచి. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ మనకి రేపు షెడ్యూల్ అయింది యాజ్ పర్ డిసిఐ గైడ్ లైన్స్. దీంట్లో భాగంగా ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామచంద్ర డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది పెట్టుకుని ఉన్నాము. జిల్లాలో మొత్తంగా 55 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి అబౌట్ 40,106 ఓటర్స్ ఉన్నారు. సో 23 మండల్స్ కాను 55 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆఫర్ ఆల్ ది 55 పోలింగ్ స్టేషన్ మనకి 10 సెక్టర్ ఆఫీసర్స్గా మేము అపాయింట్ చేయడం జరిగింది. అండ్ 22 రూట్స్ పెట్టడం జరిగింది. సో ఆ రూట్స్లో కూడా ఈరోజు ఆల్ ది పోలింగ్ పార్టీస్కి కలిపి అబౌట్ 350 మెంబర్స్ ఇక్కడ పోలింగ్ మెటీరియల్ పోల్ అనేది దే విల్ బి పార్టిసిపేటింగ్ ఫర్ టుమారో. అందరికీ కూడా రేపు పోల్కి కావాల్సిన ఆల్ ది పోలింగ్ మెటీరియల్ అండ్ ది బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ కూడా అందజేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ ద డిస్పాచ్ ఫ్రమ్ హియర్ దే విల్ బి రీచింగ్ ద పోలింగ్ స్టేషన్స్ బై 3 o'clock టుడే ఆఫ్టర్నూన్ బై టుమారో మార్నింగ్. రేపు మనకి యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ 27th May ఇస్ ది డేట్ ఆఫ్ పోల్ ఫ్రమ్ 8 a.m. టు 4 p.m. ఇన్ ఆల్ ది ఇనోవా డిస్ట్రిక్ట్. సో అందరూ కూడా ఎవరైతే ఓటర్స్గా ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నమోదై ఉన్నారో రేపు 8 o'clock నుంచి 4 p.m. వరకు వచ్చి ఓట్ అనేది నమోదు చేసుకోవచ్చు. మావోయిస్ట్ బంద్ నేపథ్యంలో చెర్ల మండలంలోని పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. బూటకప్పు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఆదివారం బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు శనివారం రాత్రి చెర్ల మండలం పూసగుప్ప ఉద్దిపేట మధ్యలో టొతెంట వాగు వద్ద చెట్లు నరికి వంతెనకు ఇరువైపులా పడేశారు. బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వేశారు. అలాగే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా భీమాపురం గ్రామంలో ఒక ఇంట్లో పోలీసుల కోసం మావోయిస్టులు దాచిన మందుపాత్ర పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుండి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులను అలలు ముంచెత్తుతున్నాయి. దీనితో అటుగా ఇటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఉన్నట్టుండి సముద్రం నీటిమట్టం పెరిగి సముద్రం ముందుకు వచ్చింది. దీనితో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మూలగైనక్కపై తాటిపండు పడిందన్నట్టు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ప్రస్తుతం ఈ తుఫాను ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. కాగా ఇది పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్కు 380 కిలోమీటర్ల దూరంలోనూ, అలానే బంగ్లాదేశ్కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిందని సమాచారం. కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని, ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గల్లీ మే లూటో, ఢిల్లీ మే భాంటో అంటే గల్లీలో దోచుకో, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉందన్నారు. ఇవాళ రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని అన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంది అంటే, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసి, కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయు వేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో. నెలకు 2,500 మైళ్ళకి ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ. రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోన్ ఉన్ల మిలిటరీ సంబంధాలను బైడెన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఉత్తర కొరియా రాజకీయ పారిశ్రామిక కేంద్రమైన ప్యోంగ్యాంగ్లోని న్యూక్లియర్ సామర్థ్యాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు తావిస్తోందని అమెరికాలోని 6 సీనియర్ అధికారులు తెలిపారు. కొద్ది వారాల్లో పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించనున్నారు. దీంతో మిలిటరీ టెక్నాలజీలో కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉందని, అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుంటుందని అమెరికా భయపడుతోంది. దీనిపై మరింత సమాచారం మీకోసం.
దశాబ్ద కాలంగా రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా మిలిటరీ చర్యలుంటున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరలో ఉండగా మరో ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని అమెరికా నిఘా సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రజలు జో బైడెన్ ను ఎన్నుకోవాలా, ట్రంప్ను ఎన్నుకోవాలా ఆలోచించుకోవాలన్నారు. ఈ ఏడాది మొత్తం ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలతోనే ముందుకెళ్తుందన్నారు. 2016లో రష్యా ప్రమేయంతోనే ట్రంప్ అధ్యక్షుడయ్యారన్నారు. 2022 నుంచి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగించడంతో అమెరికా ఒత్తిడితో కూడిన సంబంధాలను రష్యాతో ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అక్టోబర్ సర్ప్రైజ్ చూడటానికి రెడీగా ఉండాలన్నారు. మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవనున్నానని ట్రంప్ అన్నారు. 2024 మంచి ఏడాదిగా ఉండబోదని ఆసియా కొరియా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ చా తెలిపారు. ఈ ఏడాది రోలర్ కోస్టర్లా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఉత్తర కొరియాను రష్యా రెచ్చగొడుతోందని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశానికి న్యూక్లియర్ సబ్మెరైన్ బాలిస్టిక్ మిస్సైల్స్ టెక్నాలజీలను రష్యా అందజేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఐరోపా అంతా కలిసి ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాల కంటే ఎక్కువగా ఉత్తర కొరియా ఫిరంగులతో సహా మరిన్ని ఆయుధాలను రష్యాకు పంపుతుందన్నారు. ఉత్తర కొరియా ఒక సబ్ మెరైన్ను ప్రారంభించింది. అది సోవియట్ తయారు చేసిన మోడల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా తనకు ఉన్న ఆయుధాల కంటే మరింత ఎక్కువ చేసి చెబుతోందని అమెరికా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరచుగా వచ్చి కిమ్తో మాట్లాడుతుండగా 3 ఏళ్ల నుంచి 2 దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియక అమెరికా టెన్షన్ పడుతోంది. రష్యా అందిస్తున్న టెక్నాలజీపై నార్త్ కొరియాకు పూర్తి అవగాహన లేదని, ఆయుధాల సరఫరా తేలికగా ఉంటుందని, ఆయుధాల టెక్నాలజీని అర్థం చేసుకోవడం, అత్యాధునిక సాంకేతికతను నిర్వహించడం కష్టమని అమెరికా సీనియర్ పరిపాలక అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా ఆయుధాలన్నీ చాలా పాతవని అమెరికా అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో యుద్ధ మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా రష్యాకు పంపడంతో రష్యా విజయం సాధిస్తోందన్నారు. బాలిస్టిక్ మిసైల్ విడిభాగాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లు, యుద్ధ వాహనాలు, అత్యాధునిక సాంకేతికతను మాస్కో కొరియాకు అందిస్తుందంటున్నారు. ప్రస్తుతం తన మిసైళ్ల ప్రోగ్రామ్ను కొరియా వేగవంతం చేసింది. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే హైపర్సోనిక్ మిసైళ్లు, సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్లు వంటివి 2 దేశాలు కలిసి రూపొందిస్తున్నాయన్నారు. కిమ్ దూకుడుగా ప్రవర్తించడానికి రష్యా ప్రోత్సాహమే కారణమని, చైనా రష్యాకు మరింత దగ్గరై ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగేలా ఆ ప్రాంతంలో స్థిరత్వం లేకుండా చేస్తోందని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. 1000 కిలోమీటర్ల లక్ష్యంగా వాతావరణంలో ప్లేలోడ్ చేయగల బాలిస్టిక్ మిసైళ్లను ప్యోగ్ గ్యాంగ్ రూపొందిస్తోందని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. ఉత్తర కొరియా వరుసబెట్టి అణు పరీక్షలు జరుపుతుందన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు 1 ఏప్రిల్లో ప్రచురితమైనాయి. 7వ అణు పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది. కిమ్ దూకుడు పెంచితే ఏం చెయ్యాలన్న దానిపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. దానిలో భాగంగానే దక్షిణ కొరియాలోని మిలిటరీ రాహిత్య జోన్లో సైనిక విన్యాసాలు చేయవద్దని కోరుతోంది. 2010 తర్వాత అక్కడ ఉత్తర కొరియా మాక్ డ్రిల్ నిర్వహించడం లేదు. ఏది ఏమైనా అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. బైడెన్ హయాంలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాలు మొదలయ్యాయి. ఇవి రెండూ బైడెన్ కు తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెన్షన్ తలెత్తితే బైడెన్ ఆధ్వర్యంలోనే అమెరికా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ. We'll be right back.